हाय एवरीवन, वेलकम टू माय चैनल ब्रूनो एट द रेट ऑफ फ्रेंची. యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, బట్ ఏంటంటే కొంచెం టైం లేక అండ్ ఏంటంటే కొంచెం బిజీగా ఉండటం వలన. కానీ ఇప్పుడు నాకేంటంటే ఒక రియల్ ఎక్స్పీరియన్స్తో నాకు యాక్చువల్గా నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ పెట్స్ మీద వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నా. యాక్చువల్గా నేను వచ్చినప్పుడు, ప్యారిస్ వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా, కానీ సమ్ రీజన్స్ చెప్పాను కదా, కొంచెం బిజీగా ఉండటం వల్ల, కాలేజ్, జాబ్, సో అంత కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే ఓకే, నా పెట్టి ఒక ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అది స్టార్టింగ్ వాడు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు వాడు బిహేవియర్ ఎలా ఉంది, వాడు గ్రోనప్ అవుతున్నప్పుడు వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, సో అవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఇట్లా వీడియో చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే సపోర్ట్ అవన్నీ కావాలి. సో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు, బట్ నా కంటెంట్ మీకు నచ్చాలి అని నేను అనుకుని చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు యాక్చువల్గా చెయ్యాలి అని అనుకున్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం టైం అట్లా గ్యాప్ ఉండటం, అట్లా ప్రాబ్లమ్స్ రావటం అట్లా జరిగినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఓకే, స్టార్ట్ చేయగలను, వీడియో స్టార్ట్ చేసి చేయొచ్చు అట్లా అనిపించింది. సో దిస్ ఈజ్ మై పెట్, యూ కెన్ సీ హిమ్. ఏంటంటే వీడికి యాక్చువల్గా 5 మంత్స్. సో ఈ 5 మంత్స్లో వీడు ఎట్లా గ్రోన్ అప్ అయ్యాడు, యాక్చువల్గా వీడు 2.5 మంత్స్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను. సో నౌ హీఈస్ 5.5 మంత్స్. సో వీడి స్టార్టింగ్, వీడికి కనీసం ఐ మీన్ ఫుడ్ తినటం కానీ, ఐ మీన్ మెట్లు ఎక్కటం కానీ ఇవన్నీ కూడా వాడికి ఏం రావు. అంటే వచ్చు జనరలీ, బట్ హీ వాజ్ ఫియర్డ్ ఆఫ్ సంథింగ్స్. సో లైక్ చెప్పా కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం డిఫరెంట్ పీపుల్తో ఎట్లా అప్రోచ్ అవుతాడు అట్లా అనమాట. సో అవన్నీ నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. దిస్ ఈజ్ మై బ్రూనో and he is my lover and okay, and he loves me a lot and he is my kid. Okay, he want, actually ee roju entante veeni koncham park ki teeskochi aadipistunnanu. So ipude video start chesthe ela untundi ani cheppi oka thought vachindi. So dani taggattu teedam ani anukunna. So na content nachi మీకు అన్నీ ఓకే అనిపించి నేను బాగా చేస్తున్నాను అనిపిస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కొన్ని కొన్ని థాట్స్ షేర్ చేయండి. అంటే ఇంకా ఏంటి డాగ్ కోసం మీరు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అండ్ నేను చెప్పిన వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా, సో మీరు నన్ను డైరెక్ట్గా ఈ వీటి ద్వారా నన్ను కామెంట్స్ ద్వారా నన్ను క్వశ్చన్ చేయొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. సో ఏంటంటే నాకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ని మీరే ఎంకరేజ్ చేసి మీరే నాకు హెల్ప్ చేయండి. ఓకే, ఎందుకంటే నేను ఒక సమ్ వీడియోస్ వరకు వాడు ఫుడ్, వాడు ఎలా ఉంటాడు ఇవన్నీ నేను మీతో షేర్ చేయగలుగుతా. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం మిడిల్కి వెళ్ళిన తర్వాత వీడియో అనేది ఇంకా ఇంకా ఏం చెయ్యాలి, డిఫరెంట్ డిఫరెంట్గా ఏం చెయ్యాలి అనే థాట్స్ ఉంటాయి కదా. సో దానికి నాకు మీరు మీ ఐడియాస్ని షేర్ చేయండి. మీరు ఏం కోరుకుంటున్నారో, మీకు ఏ కంటెంట్ కావాలనుకుంటున్నారో అది నాకు నన్ను అడగండి, దాన్ని బట్టి నేను చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సపోర్ట్. సో నేను వీడిని ఆడుకోవడానికి వదిలేస్తున్నాను అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వీడిని అసలు ఇంటికి తీసుకొచ్చినప్పుడు వీడు ఎలా ఉన్నాడు, అట్ ద ఫస్ట్ డే వాట్ హీ ఏట్ అండ్ హౌ హీ బిహేవ్డ్ ఎవ్రీథింగ్, సో ఐ విల్ షేర్ దట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.